హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, కర్ల్స్, హీట్లెస్ కర్ల్స్, ఇవి ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎలాంటి కెమికల్ బేస్ హెయిర్ స్ప్రేస్ని యూజ్ చేయకుండా స్ట్రైట్నింగ్ కర్లింగ్స్ మిషన్తో నా హెయిర్ని డ్యామేజ్ చేసుకోకుండా ఈ కర్ల్స్ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ మన హెయిర్లో ఎలాంటి టాంగిల్స్ లేకుండా నీట్గా కోంబ్ చేసుకోవాలి. నెక్స్ట్ మన హెయిర్ని ఇలా సెంటర్కి పార్టీషన్ చేసుకొని, నేనైతే స్కార్ఫ్ తీసుకున్నాను, మీరు ఏ కాటన్ క్లాత్ తీసుకున్నా ఓకే. ఆ స్కార్ఫ్ సెంటర్ పార్ట్ని మన హెడ్ పై పెట్టుకొని జారిపోకుండా క్లిప్తో పెట్టుకోవాలి. నెక్స్ట్ హెయిర్ని 3 పార్ట్స్గా తీసుకోవాలి. ఫస్ట్ పార్ట్ని చూపిస్తున్నాను కదా, ఇలా పైనుంచి పెట్టాలి, కింద నుంచి పెట్టకూడదండి. మొత్తం మనం తీసుకున్న ఆ పార్ట్ మొత్తాన్ని స్కార్ఫ్ చుట్టూ ఇలా ట్విస్ట్ చేసేయాలి లాస్ట్ వరకు. ఆ ట్విస్ట్ చేసిన పార్ట్ని జాగ్రత్తగా పట్టుకొని మరొక లేయర్ తీసుకోవాలి. సేమ్ ఈ లేయర్ని కూడా అలాగే మనం ఫస్ట్ ట్విస్ట్ చేసుకున్నాం కదా, అది మట్టుకు వదలకూడదు. మొత్తం లాస్ట్ హెయిర్ లాస్ట్ వరకు ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న హెయిర్ని కూడా ఇలాగే తీసుకోవచ్చు, మొత్తం అంతా చేసేయచ్చు. అంటే మొత్తం హెయిర్ అంతా కలిపి కూడా మనం ఇలా ట్విస్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇలా 3 పార్ట్స్ తీసుకుంటే ఎక్కువ వేవీగా కనిపిస్తుంది. ఇలా లాస్ట్ వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఒక హెయిర్ బ్యాండ్ తీసుకొని టైట్గా టై వేసుకోవాలి, జారిపోకుండా ఉండడం కోసమని. ఓకే, సేమ్ ఇలాగే మరోవైపు కూడా చేసుకోవాలి. మనకి మార్నింగ్ కావాలి అంటే కనుక నైట్ ఇలాగా సెట్ చేసుకొని పడుకుని పోవచ్చు, మార్నింగ్ కల్లా మనకి కర్ల్స్ రెడీ అయిపోతాయి. అలా కాకుండా నాకు ఈవినింగ్ ఫంక్షన్ కావాలి అనుకునేటప్పుడు మార్నింగ్ మనం మినిమం 6 to 7 hours ఇలాగా సెట్ చేసుకొని వెయిట్ చేయాలి, అప్పుడు కానీ కర్ల్స్ అనేవి రావు. మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత వాటర్ స్ప్రే చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఆ క్లిప్ మిస్ అయ్యింది. మీరు మటుకు డెఫినెట్గా మొత్తం అదే కింద హెయిర్ బ్యాండ్ పెట్టుకున్న తర్వాత వాటర్ స్ప్రే చేసుకోవాలి. ఓకే, కింద ఎక్స్ట్రాగా ఉండిపోయిన క్లాత్ని ఇలా పై వరకు చుట్టేసి ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ని అలాగా టిక్ టాక్ క్లిప్తో టైట్గా పెట్టుకుంటే ఏంటంటే మనం పడుకున్నా సరే అది డిస్టర్బ్ అవ్వదు. ఒక 6 hours తర్వాత నేను తీసి చూపిస్తాను ఎలా వచ్చింది అని, మీరు కూడా చూడండి. నేనైతే సూపర్ ఎగ్జైట్ అయిపోయానండి, మీకు నా ఫేస్లో కనిపిస్తుంది చూడండి. స్ట్రైట్నింగ్ మిషన్తోనో కర్లింగ్ మిషన్తోనో మనం చేసుకుంటే ఎలా వస్తుందో అలాగే వచ్చాయి. సేమ్ మనం అలా మిషన్ యూస్ చేసి చేసుకునేటప్పుడు ఎంతసేపు అయితే ఉంటుందో సేమ్ ఈ స్కార్ఫ్తో చేసుకున్నా సరే అలాగే అంతసేపు ఒక 3-4 hours ఉంటుంది. తర్వాత హెయిర్ మెల్లమెల్లగా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. మరొక వైపు కూడా నేను తీసి చూపిస్తాను చూడండి. ఇలా తీసిన తర్వాత జస్ట్ మన ఫింగర్స్తో హెయిర్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా హెయిర్ ఎంత బాగుందో, చాలా వేవీగా కర్లీగా బ్యూటిఫుల్గా ఉంది కదా. హెయిర్ వాల్యూమ్ తక్కువగా ఉన్న వాళ్ళకి హెయిర్ ఎక్కువ వాల్యూమ్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. మీకు నా వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే కనుక నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోలు చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.